సింగరేణిలో జాబ్స్కి నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. సో మేనేజ్మెంట్ ట్రైనీ, జూనియర్ ఇంజనీర్, ఫిటర్, ఎలక్ట్రీషియన్, ఈ విధంగా రకరకాల పోస్ట్ అయితే ఉన్నాయి. సో పోస్ట్ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, తర్వాత ఆన్లైన్ అప్లికేషన్, మనం ఈ పోస్ట్కి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు, ఎప్పుడు లాస్ట్ డేటు, శాలరీ గురించి, తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి, ఎలా అప్లై చేసుకోవాలి, ఈ విధంగా ఈ జాబ్స్ నోటిఫికేషన్ గురించి మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ నోటిఫికేషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియోని పూర్తిగా చూడండి. ఇది లేటెస్ట్ జాబ్ ఇన్ఫర్మేషన్ కాబట్టి వెంటనే వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేయండి. ఇంకా ఫ్యూచర్లో మీకు గవర్నమెంట్ జాబ్స్ గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ కావాలి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక రోజులో నేను 3,500 రూపీస్ ఎర్న్ చేశాను, జస్ట్ మొబైల్ ప్లస్ ఇంటర్నెట్ యూజ్ చేసుకొని. మీ దగ్గర మొబైల్ ప్లస్ ఇంటర్నెట్ ఉంటే కనుక మీరు కూడా సంపాదించుకోవచ్చు. ఓకే, సో చాలామంది ఈ విధంగా డబ్బులు అయితే ఆన్లైన్లో సంపాదించుకుంటారు. మీరు కూడా టైం వేస్ట్ చేయకుండా వెంటనే ఈ వీడియో కింద ఒక లింక్ ఉంటుంది. సో ఆ లింక్ ఓపెన్ చేసుకొని, అంటే మన ఛానల్ ఓపెన్ చేసు మన వీడియో ఓపెన్ చేసుకొని చూసి మీరు కూడా డబ్బులు అయితే సంపాదించుకోండి. ఓకే, ఎస్ చూడండి. సో ఇది సింగరేణి జాబ్స్ నోటిఫికేషన్ సంబంధించి నోటిఫికేషన్ అన్నమాట. చూడండి, ఇక్కడ నేమ్ ఆఫ్ ద పోస్ట్ అండ్ గ్రేడ్ అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేస్తారు కదా, మేనేజ్మెంట్ ట్రైనీ. ఓకే, సో 42 వేకెన్సీస్ ఉన్నాయి. తర్వాత మేనేజ్మెంట్ ట్రైనింగ్ సిస్టమ్స్ 7 వేకెన్సీస్ ఉన్నాయి. ఇవి ఎగ్జిక్యూటివ్ క్యాడర్ కింద వస్తుంది. తర్వాత నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ కింద చూసుకుంటే కనుక జూనియర్ మైనర్ ఇంజనీర్, మైనింగ్ ఇంజనీర్ ట్రైనింగ్ 100 వేకెన్సీస్ ఉన్నాయి. అసిస్టెంట్ ఫోర్మ్యాన్ ట్రైనీ మెకానికల్ 9 వేకెన్సీస్ ఉన్నాయి. అసిస్టెంట్ ఫోర్మ్యాన్ ట్రైనీ ఎలక్ట్రికల్ 24, ఫిటర్ ట్రైనీ 47, ఎలక్ట్రీషియన్ ట్రైనీ 98 వేకెన్సీస్ ఉన్నాయి. కమెన్సింగ్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఫ్రమ్ 15/4, అంటే నెక్స్ట్ మంత్ 15th నుంచి మనము ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మే మంత్ 4th వరకు టైం ఇచ్చారు. ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఇక్కడ ఒక వెబ్సైట్ మెన్షన్ చేసి ఉంటారు, లైక్ SSCLMinds.com అని చెప్పేసి. ఆ వెబ్సైట్లో కెరియర్స్ ఆప్షన్ దగ్గర వెళ్ళేసి అక్కడ నుంచి మనం అప్లై చేసుకోవాలి. ఓకేనా, అలాగే చూడండి, ఏజ్ వచ్చేసరికి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఈస్ 30 ఇయర్స్. సో మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 30 ఇయర్స్ ఉంటుంది. ఒకవేళ మీకు ఎస్టీ, ఎస్టీ, బీసీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటే కనుక మీకు ఏజ్లో కూడా రిజిస్ట్రేషన్ అయితే ఉంటుంది. ఓకే, తర్వాత ఇంటర్నల్ క్యాండిడేట్స్కి అయితే కనుక ఎవరైతే ఆల్రెడీ సింగరేణిలో జాబ్ చేస్తున్నారో వాళ్ళకి ఇంటర్నల్ క్యాండిడేట్స్ అయితే కనుక ఎటువంటి ఏజ్ బార్ అయితే లేదు. ఇంకా క్వాలిఫికేషన్ గురించి ఏమైనా ఎగ్జామ్ పెడతారా, అవన్నీ మనము నోటిఫికేషన్లో క్లియర్, అంటే డీటెయిల్ నోటిఫికేషన్లో వస్తుంది. ఇంకా టైం పడుతుంది దానికి. ఓకే, సో ప్రస్తుతానికి అయితే ఇది నోటిఫికేషన్. థ్యాంక్ యూ.